నమస్తే, పొలిటికల్ వ్యాస్కు స్వాగతం. ఇదంతా ఎన్నికల సీజన్. ఎన్నికలకు సినిమాలకు చాలా అవినాభావ సంబంధం ఉంది. ఇప్పుడు కాదు, 1970 దశకం నుంచే సినిమా నటులు రాజకీయాల్లోకి రావడమా, పార్టీలు పెట్టడమా, లేదంటే ఏదో ఒక పార్టీ నుంచి రాజ్యసభకు వెళ్ళడమా, ఇది జరుగుతూనే ఉంది. అయితే ఈ సినిమాలకు, రాజకీయాలకు, రాజకీయ నాయకులకు, సినిమాలకు, సినిమా వాళ్ళకి, రాజకీయాలకు ఉన్న సంబంధాలపైన సినిమా జర్నలిస్ట్, గత 30 సంవత్సరాలుగా సినిమా జర్నలిజం చేస్తూ ఫిల్మ్ క్రిటిక్గా ఉండి సెన్సార్ బోర్డు మెంబర్గా ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్టు వడ్డీ ఓంప్రకాష్ గారు మనతో ఉన్నారు. ఈ అంశాలపైన చర్చిద్దాం సార్. నమస్తే. నమస్తే సార్. సినిమాలు అంటే ముఖ్యంగా దక్షిణాదికి సంబంధించిన సినిమాలకైతే సినిమాలకు, రాజకీయాలకు విడదీయరాని సంబంధం. ఎట్లా ఈ రాజకీయాలకు, సినిమాలకు ఎక్కడ మొదలు బీజం పడిందని చెప్పుకోవచ్చు సార్? అంటే యాక్చువల్గా రాజకీయ నాయకులకి, సినిమా వాళ్ళకి ఒక కామన్ పాయింట్ ఉంటుంది. ఏంటంటే అది ప్రజల నుంచి లేదంటే ప్రేక్షకుల నుంచి ఓకే ఆదరణ లభించిన వాళ్ళు ఇటు రాజకీయ నాయకులు అవుతారు, లేకపోతే సినిమా వాళ్ళు అవుతారు. ఓకే, అంటే ప్రజల ఆదరణ ఉంటేనే వీళ్ళు ఆయా రంగాల్లో రాణిస్తూ ఉంటారు. అందువల్ల ఏంటంటే రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఎలాగో ఫస్ట్ నుంచి రాజకీయాల్లో ఉంటారు, లేకపోతే వారసత్వ రాజకీయాలు మనం చూస్తున్నాం. కానీ సినిమా వాళ్ళకి ఒక టైంకి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే, మనకి ఇంత లక్షల మంది లేకపోతే కోట్ల మంది మన అభిమానిస్తున్నప్పుడు మనం రాజకీయాల్లోకి ఎందుకు వెళ్ళకూడదు? రాజకీయాల్లోకి వెళ్ళి మనం కూడా ఏదో ఒక సేవ, ఎందుకంటే సహజంగా సినిమా వాళ్ళలో ఒక సేవాభావం అనేది మనసులో ఉంటుంది. ఏదో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు అలాంటప్పుడు చేస్తుంటారు. అలాంటి మనం డైరెక్ట్ రాజకీయాల్లోకి వెళ్తే ఇంకెక్కువ సేవ చేయొచ్చు కదా. లేకపోతే ప్రజలు మనకి ఆదరిస్తున్నారు, ఈరోజు మనం ఈ స్థాయికి వచ్చామంటే దానికి ప్రజలు కారణం. కాబట్టి వాళ్ళ రుణం ఎలా తీర్చుకోవాలి కాబట్టి ఆ రకంగా, ఇంకొక రకంగా అంటే ఒక పెద్ద మనసుగా ఆలోచిస్తే, అంటే రాజకీయాలు అంటే ఏదో సంపాదన కోసమని కాదు, సరే సినిమాల్లో సంపాదించాము, అది ప్రజల వల్ల వచ్చింది, తిరిగి వాళ్ళకి ఎలా ఇవ్వాలి అనుకున్నప్పుడు రాజకీయాలు వాళ్ళకి ఆల్టర్నేటివ్గా అనిపిస్తుంటుంది. సినిమాల్లో అలా వస్తుంటారు. పేరు ప్రఖ్యాతులను, సినిమాల్లో వచ్చేటువంటి పేరు ప్రఖ్యాతులను రాజకీయాల్లో వాడుకునేటువంటి ప్రయత్నం కూడా అవును. అది అంటే రాజకీయాల్లో వాడుకోవడం అంటే ఇన్ ది సెన్స్ ఏదో ఒక అధికారంలోకి రావాలని కాకుండా ప్రజలకి, ఎందుకంటే వాళ్ళు చూసిన తర్వాత ఒక పొజిషన్కి వెళ్ళిపోయిన తర్వాత సినిమా ఆర్టిస్టులకి ఒక సంతృప్తి అనేది లభిస్తుంది. ఓకే, మనం అనుకున్న గోల్కి రీచ్ అయ్యాము, ఇంకేమి చేయొచ్చు అన్నప్పుడు ఆల్టర్నేటివ్గా వాళ్ళకి రాజకీయాలు. ఒకసారి మనం చూస్తుంటప్పుడు ఇందాడు ఏంటంటే రాజకీయాల్లో ఉన్న వాళ్ళు సినిమాల్లోకి రావడం, వాళ్ళు కూడా రాజకీయాల్లో ఒక స్థాయికి వెళ్తారు. కానీ ఎక్కడో యుక్త వయసులో ఉన్నప్పుడు లేకపోతే ఉంటుంది కొంచెం ఏదో కాస్త నటిద్దాము, లేకపోతే సినిమాల్లో కనిపిద్దామని. వాళ్ళు పూర్తి స్థాయిలో నటులు కాకపోయినా కానీ ఏదో సినిమాల్లో గెస్ట్ అపియరెన్స్ అయితే ఇస్తూ ఉంటారు, అవకాశాన్ని బట్టి తెలిసిన వాళ్ళు తీసిన సినిమాలలో. అలా ప్రొడక్షన్ చేస్తుంటారు, సినిమాల్లోకి వస్తుంటారు, చేస్తుంటారు, అయినా కూడా జరుగుతుంటాయి. అలా ఎక్కడ మొదలు పెట్టుకోవచ్చు మనం ఈ సినిమాలకి రిలేషన్? మనం అంటే యాక్చువల్గా తమిళనాడులో ఫస్ట్ నుంచి రాజకీయ పార్టీలతో బాగా అనుబంధం ఉన్న వాళ్ళు ఎక్కువ తమిళ వాళ్ళు ఉన్నారండి. అలా కాకుండా మనకి తెలుగులో కూడాను జగ్గయ్య గారు, ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున తెలుగులో అసలు ఎంపీగా ఫస్ట్ టైం ప్రజల నుంచి పోటీ చేసి, ఏదో రాజ్యసభకి వెళ్ళడం అని కాకుండా ప్రజల కంటే ముందు 1960స్లోనే జగ్గయ్య గారు నిలబడి ఒంగోలు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి పార్లమెంట్లోకి అడుగుపెట్టారు లోక్సభలోకి. కాబట్టి జగ్గయ్య గారు అంటే ఆయన ఫస్ట్ నుంచి కూడాను మనకు తెలుసు, ఆయన ఏంటంటే మీడియా రంగంలో ఉన్నారు, ఆల్ ఇండియా రేడియోలో పనిచేశారు, నాటకాలు వేశారు, సినిమా రంగంలో ఉన్నారు, అలా చైతన్యవంతమైనటువంటి పాత్ర పోషించారు సమాజంలో, చాలా యాక్టివిటీస్లో పాల్గొన్నారు. కాబట్టి ఆయనకి ఏంటంటే ఆటోమేటిక్గా కాంగ్రెస్ వాళ్ళు సీట్ ఇస్తారన్నప్పుడు ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీ చేశారు, గెలిచారు, ఫస్ట్ వెళ్ళిన వ్యక్తి తెలుగు నుంచి అయితే మాత్రం ఆయన గురించే చెప్పుకోవాల్సి ఉంటుంది. అలా అంతకంటే ముందు ఇంకెవరు లేరు? అంతకుముందు అంటే వాళ్ళెవరు రాజకీయాల్లో డైరెక్ట్ రాలేదు. జమున కూడా తర్వాతే వచ్చారండి. అయితే జగ్గయ్య గారితో పాటే వచ్చిన ఇంకొక ఆయన ఎవరంటే కోన ప్రభాకర్ గారు. ఓకే, ఇప్పుడు కోన వెంకట అని మనం చెప్పుకుంటుంటారు కదా, వాళ్ళ రిలేటివ్ వాళ్ళు ఆ రఘుపతి గారు వాళ్ళ అంటే కోన వెంకట వాళ్ళ అన్నయ్య. కాకపోతే ఏంటంటే ఈ కోన ప్రభాకర్ గారు గవర్నర్గా కూడా పనిచేశారు ఆయన. ఫస్ట్ ఆయన కూడా సినిమాల్లో నటించారు, దర్శకత్వం చేశారు, ప్రొడక్షన్ చేశారు, అలాంటి వ్యక్తి సినిమాలోంచి వెళ్ళి. అయితే ఆయన అసెంబ్లీకి నిలబడ్డారు, బాపట్ల నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి నిలబడ్డారు, గెలిచారు. తర్వాత ఇప్పుడు కూడా వాళ్ళ వారసులుగా ఇప్పుడు కోర వెంకట వాళ్ళ అదే ఇందాక మీరు అన్నట్టుగా రఘుపతి ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈసారి కూడా ఆయన పోటీ చేస్తున్నారు. కోన వెంకట్ కోన ప్రభాకర్ బంధువులు. కోన ప్రభాకర్ వాళ్ళ మనవడే కోన వెంకట్. రచయిత నిర్మాత ఎవరు అంటే ఇప్పుడు రఘుపతి అన్న ఆయన కూతురే కోన నీరజ. ఆమె స్టైలిస్ట్ సినిమాలో ఇప్పుడు సినిమా కూడా చేస్తుంది ఆమె. అది అక్కడ నుంచి కోన ప్రభాకర్ మూలం అనుకోవచ్చు. సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు ఒకళ్ళు లోక్సభకి వచ్చి గెలిచారు, ఒకళ్ళు అసెంబ్లీ గెలిచారు.
స్పీకర్ గా కూడా పోన ప్రభాకర్ గారు స్పీకర్ చేశారు, గవర్నర్ చేశారు ఆయన. అవును, చాలా యాక్టివ్ గా ఉండేవాళ్ళు సినిమా రంగంలో కూడా. అంటే ఆయన ఏంటంటే రాజకీయాల్లో బాగా బిజీ అయిందంటే నిదానంగా సినిమా రంగానికి దూరం అయ్యారు ఆయన. సినిమా రాజకీయాల్లో పూర్తి సమయం రాజకీయాల్లో. జగ్గయ్య గారు మళ్ళీ తర్వాత కొద్దిరాలు చాలా కాలం సినిమాల్లో చేశారు ఆయన, చివరి వరకు సినిమాలో ఉన్నారు. అంటే ఒకసారి సహజంగా ఎలా వస్తుందంటే సినిమా రంగంలో వాళ్ళు సినిమా వాళ్ళకి ప్రధానమైన వృత్తి. సరే రాజకీయాల్లోకి వద్దాము, ఒకసారి చూద్దాము, ప్రజలు సేవ చేద్దాం ఉంటారు. కానీ ఒకసారి పూర్తి స్థాయిలో దిగిన తర్వాత వాళ్ళ బయట ఉండగా వాళ్ళకి లభించే ఆదరణ వేరు. రాజకీయ పార్టీల నుంచి కావచ్చు, జనం నుంచి కావచ్చు. కానీ ఎప్పుడైతే ఒక పార్టీకి ఎఫిలియేట్ అయ్యి ఓ పార్టీలో చేరారో, ప్రచారం చేయడం మొదలుపెట్టారో, లేకపోతే నిలబడ్డారో, నిదానంగా వాళ్ళకు కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతుంది. పార్టీలో ప్రాధాన్యం లభించకపోవడం ఒకటి ఉంటుంది, జనం కూడా ఆయన పలానా పార్టీ కదా అని కొందరు వాళ్ళ అభిమానులు దూరం అయ్యే విధానం. ఆ రకంగా వచ్చినప్పుడు అనవసరంగా వచ్చి తప్పు చేశాం అనేటువంటి ఒక బాధ కూడా వాళ్ళకి కలుగుతూ ఉంటుంది, ఆ భావన కలుగుతుంది. ఆ రకంగా కొందరు వెనక్కి వెళ్ళిపోతుంటారు. అలా వెళ్ళిన వాళ్ళలో జగ్గయ్య గారు కూడా ఒకళ్ళు. జగ్గయ్య గారి కంటే ముందు తర్వాత నాగేశ్వరరావు గారికి రాజ్యసభ ఆఫర్ వస్తే తిరస్కరించి, అంటే ఇదే కారణం ఉంటుంది సహజంగా. ఎలా ఉంటుందంటే సినిమా వాళ్ళలో పోటీ మనస్తత్వం ఒకటి ఉంటుంది, వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళు ఇంకెవరికన్నా అధికమైనటువంటి ప్రాధాన్యం ఇచ్చినా, లేకపోతే పదవులు ఇస్తామన్నా, లేకపోతే ముందు ఆయన దగ్గరికి వెళ్ళి తర్వాత ఈయన దగ్గరికి వచ్చినా కానీ, అంటే వాళ్ళని ముందు అడిగారు ఆయన కాదంటే నా దగ్గరికి వచ్చారనో, ఇలాంటి రకరకాల అంటే సినిమాల్లో రాజకీయాలు కూడా ఉంటాయి కాబట్టి అవి కూడా ప్రభావం జీవిస్తుంది. ఆ రకంగా కూడా ఒక్కోసారి తిరస్కరించడం జరుగుతుంది. ఉదాహరణకి జానకి గారు తీసుకుంటే, ఎస్ జానకి గాయని ఆవిడ, అంటే రాజకీయాల సంబంధం కాదు, అంటే పద్మవిభూషణ్ ఇస్తానంటే ఆవిడ వద్దుంది నాకు, ఓకే, నాకంటే జూనియర్స్ ఎంతమందికి అది ఇచ్చిన తర్వాత పద్మవిభూషణ్, నాకైతే నాకు ఇస్తే భారతరత్న ఇవ్వడం డైరెక్ట్గా జారిగా నిజానికి ఆవిడ గొప్ప ఆవిడ, దానికి అర్హురాలే. కానీ ఏంటంటే వాళ్ళలో వాళ్ళకి అంటే జూనియర్స్కి ఇచ్చారు, సీనియర్స్కి మమ్మల్ని నెగ్లెక్ట్ చేశారు అనేటువంటి ఒక భావన అయితే సినిమాల్లో అది బాగా ఉంటుంది, ఆ ఈగో ఉంటుంది. ఉంటుంది డెఫినెట్, ప్రజల నుంచి వచ్చిన ఆదరణ చూసిన తర్వాత సహజంగా వచ్చేస్తుంది. అది ఎక్కడి నుంచి మొదలు పెట్టుకోసం మనం సినిమా పెట్టారు. సినిమా రెండు రకాలు ఉన్నాయి ఇక్కడ కర్ణాని. ఒకటి ఏంటంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళు రాజకీయాల్లోకి రావడం ఒకటి, డైరెక్ట్గా రాజకీయ పార్టీలు పెట్టడం ఒకటి. అలా చూసినప్పుడు ఏంటంటే సినిమా రంగంలో ఉన్నవాళ్ళు మెయిన్ తమిళనాడులో బాగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే సామాజిక స్పృహ అనేది బాగా ఉంటుంది. ఎందుకంటే సినిమాల్లో నాటక రంగం నుంచి సినిమాల్లోకి వస్తారు వాళ్ళందరూ. నాటక రంగంలో ఉండగా 1960s సహజంగా అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత, 40 ఏళ్ళ స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ సమాజంలో అసమానతలు పెరగడం, మనం ఏదో స్వతంత్ర భారతదేశంలో హ్యాపీగా ఉంటామంటే నిరుద్యోగము, అవినీతి, అక్రమాలు ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళకి ఏంటంటే సమాజాన్ని ఏదో ఒకటి ప్రభావితం చేసే అంశాల మీద నాటకాలు రాయడం అలవాటు అవుతుంది. దాని ద్వారా ప్రజలకు అసలు చైతన్యం తీసుకురావాలనుకుంటారు. ఆ క్రమంలో ఏంటంటే పొలిటికల్ పార్టీలోకి వెళితే మనము ఏదైనా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి, ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏదైతే తప్పు జరుగుతుందో దాన్ని సరిదిద్దవచ్చు అనుకుంటారు. అలా నాటక సినిమా రంగంలో ఉన్న కొందరు, కరుణానిధి కావచ్చు, ఎంజీఆర్ కావచ్చు, శివాజీ గణేషన్ కావచ్చు, వీళ్ళందరి మీద ఏంటంటే డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో రాజకీయ ప్రభావం ఉంది. అందుకని వాళ్ళు ఏంటంటే అప్పట్లో పైగా తమిళనాడులో రాజకీయాలంతా కుల రాజకీయాలు, లేకపోతే యాంటీ హిందూ రాజకీయాలు ఇలాంటివి ఎక్కువ ఉంటాయి కదా. పెరియార్ భావజాలు, పెరియార్ భావజాలతో అన్నాదురై పెట్టిన ఆ పార్టీలోకి ఫస్ట్ కరుణానిధి వెళ్ళారు, బాగుంది. శివాజీ గణేశన్ డిఎంకేలో కరుణానిధి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన మంచి గ్రిప్ ఉంది ఆ పార్టీ మీద, శివాజీ గణేశన్ తీసుకెళ్లారు. నటించలేదు కానీ కరుణానిధి సినిమాలో రచయితగా బాగా, రచయితగా అసలు చాలా, అసలు ఆయన కలం బలం అంటారు కదా, కలం బలంతో అసలు ఉరుతలుగించారని చెప్పాల్సి ఉంటుంది. ఆయన చనిపోయే వరకు కూడాను ఏదో రకంగా కథలు, ఆయన రాసినటువంటి నాటకాలు కావచ్చు, కథలు కావచ్చు, లేదా సినిమాకి మాటలు కావచ్చు, నాకు తెలిసి ఉదయ్ కిరణ్ కూడా ఆయన రాసిన ఒక కథని చివరి రోజుల్లో ఒక సినిమాలో నటించాడు, తమిళ సినిమాలో. అలా చివరిదాకా కరుణానిధి రాజకీయాల్లో ఉన్నా కానీ రచన అయితే చేస్తూ ఉన్నారు. అలా ఆయన ఏంటంటే శివాజీ గణేషన్ని తీసుకెళ్లారు ఆ పార్టీలో. శివాజీ గణేష్ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు ఇద్దరు కూడా డిఎంకేలో. ఉన్న టైంలో ఏమైందంటే ఉన్నట్టుండి శివాజీ గణేశన్ కంటే కూడా మాస్లో ఫాలోయింగ్ ఎంజి రామచంద్రన్కి వచ్చింది. దాంతో ఏంటంటే శివాజీ గణేశన్ని కాస్త పక్కన పెట్టి ఎంజి రామచంద్రన్ చేరదీయడం మొదలుపెట్టారు అన్నాదొరయ్య కానీ కరుణానిధి కానీ. దాంతో ఈయన కాస్త అలిగి ఇగో ఎంజి రామచంద్రన్ని మీరు చేరదీస్తున్నారని ఆయన నిదానంగా దూరం అయిపోయారు. అయితే ఎంజి రామచంద్రన్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళిద్దరు కూడా బాగా సఖ్యతగా ఉంది కరుణానిధి ఎంజీఆర్కి. ఎందుకంటే మనం ఇద్దరు సినిమా చూస్తే మండరత్నం తీసింది, అందులో వీళ్ళిద్దరి మీదే అసలు వాళ్ళిద్దరు స్నేహం ఎంత బలంగా ఉండేది, తమిళ రాజకీయాల్లో వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు, డిఎంకేలో ఎలా విడిపోయారు అన్నది కళ్ళ కట్టినట్టు తీశారు మండరత్నం ఆ సినిమాలో. కరుణానిధి గారు ముఖ్యమంత్రి అయ్యారు ముందు, ముఖ్యమంత్రి అయ్యారు. అంటే ఎందుకంటే ఈయన్ని ఎమ్మెల్యేగా గెలిచారు, కోశాధికారం చేశారు, అయినా కానీ ఒక్కొక్కనొక్క టైంలో అంటే ఇందాక మనం అనుకున్నట్టుగా ఈగో క్లాషెస్ అనుకోవచ్చు,
కరుణానిధికి కాస్త ఇది అంటే జనంలో నాకంటే కూడా అంటే మేధావి వర్గంలో తన పేరు ఉండొచ్చు యాజ్ ఏ రైటర్గా, కానీ నటుడుగా ఎప్పుడైతే ఎంజీఆర్ బాగా పీక్స్కి వెళ్ళిపోతున్నారో, రేపొద్దున ఎప్పటికైనా కానీ ఎంజీఆర్తో నాకు థ్రెట్ ఉంటుంది అనుకున్నారు, నిదారంగా ఆయన బయటికి పంపించే ప్రయత్నం చేశారు. అందుకని ఆయన బయటకు వచ్చేసి అయితే అన్నాదురం మీద అభిమానంతో అన్నా డిఎంకే పార్టీని పెట్టారు. ఆ తర్వాత ఆయన కూడా సీఎం 1972లో ఎంజి రామచంద్రన్ పార్టీ పెట్టారు, కానీ ఆయన సీఎం అవడానికి చాలా టైం పట్టింది. మొట్టమొదట ఒక సినిమా వ్యక్తి పార్టీని స్థాపించింది మాత్రం ఎంజీఆర్ అనే చెప్పుకోవాల్సి ఉంటుంది. డైరెక్ట్ గా పార్టీ పెట్టింది, ఏదో కొంత ఒక పార్టీలో ఉన్నారు, చేదు అనుభవాలు ఎదురైన బయటకు వచ్చారు, వచ్చి మళ్ళీ ఎనక్కి ఏదో సినిమాల్లో చేసుకుందామని కాకుండా పట్టుదలతో పార్టీ పెట్టి ఒక ప్రాంతీయ పార్టీని పెట్టి సీఎం అయ్యేంత వరకు ఉండి ఇప్పటికి కూడా అన్నాడీఎంకే తమిళ రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఆ రకంగా ఇప్పటికీ ఒక స్ట్రాంగ్ పార్టీగా అది నిలిచిందని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎంజీఆర్ గారే రాజ్యం పోసినట్టు అంతే, సినిమా రంగానికి చెందిన వాళ్ళు పార్టీలు పెట్టిన వాళ్ళు ఎంజీఆర్ రాజ్యుడు. ఎంజీఆర్ చూసి ఎన్టీఆర్ గారు కూడా అంటే యాక్చువల్గా అప్పటికి అదే ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు. ఖచ్చితంగా అనుకోవచ్చు, ఎందుకంటే అప్పటికి తెలుగు సినిమా రంగం అంతా చెన్నైలో ఉండేది. అవును, కాబట్టి చెన్నైలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు కావచ్చు, ఆ ప్రభావం చెన్నైలో ఉన్నటువంటి సినిమా రంగం వాళ్ళు రాజకీయాల్లో ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అన్నది కావచ్చు, ఇవన్నీ చూసినప్పుడు మనకు ఉంటుంది. కాకపోతే ఏంటంటే లక్కీగా చాలా కాలం రామారావు 82 దాకా పెట్టకపోవడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉండేది, కాంగ్రెస్ పార్టీతో సినిమా రంగానికి చెందిన వాళ్ళకి చాలా మంచి కలయిక ఉండేది. చెన్నారెడ్డి గారు కావచ్చు, లేదా బ్రహ్మాందరెడ్డి గారు కావచ్చు, అంజీ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా సినిమా వాళ్ళని బాగా ప్యాంపర్ చేసేవాళ్ళు. లేకపోతే మా హైదరాబాద్ రండి, మన తెలుగు రాష్ట్రానికి వచ్చి సెండ్ మీకు ఏం కావాలంటే అది ఇస్తామనేవాళ్ళు. ఆ రకంగా దాదాపుగా సినిమా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీతోనే ఎక్కువ మిలాకత్ అయి ఉన్నారు. ఇక్కడ ఇంకొక విచిత్రం ఏంటంటే సినిమా రంగంలో కమ్యూనిస్టు పార్టీకి చెందిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అవును, ప్రజానాట్య మండలిలో ఉన్నటువంటి రాజారాం గారి దగ్గర నుంచి మొదలు పెడితే అల్లురామలింగ గారు వాళ్ళందరినీ తీసుకొచ్చిన జమ్మున, కానీ వీళ్ళందరూ కూడా ప్రజానాట్య మండలిలో ఒకప్పుడు యాక్టివ్గా ఉన్నవాళ్ళు, దూడిపాళ్ళ గారు వీళ్ళందరూ కూడా. అలాగే వీళ్ళందరూ ఉన్నా కానీ ఉండేవాళ్ళు సినిమా రంగంలో కీలకమైన వ్యక్తులు, కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నవాళ్ళు ఉన్నారు, ఆ భావాలతో సినిమాలు తీసిన వాళ్ళు ఉన్నారు, కానీ డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీతో వాళ్ళు కలిసి ఉండకపోయినా కానీ ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి దాంతో ఉండేవాళ్ళు, వాళ్ళు సైలెంట్గా ఉండేవాళ్ళు, వాళ్ళ భావాలను మాత్రం సినిమాల ద్వారా నిజానికి కమ్యూనిస్టుల ప్రభావం సినిమా మీద చాలా ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. రచయితలు లేకపోతే అతను దర్శకులు మాదాల రంగారావు కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళు చాలా ఉంటారు సినిమాల్లోకి కమ్యూనిజం చొప్పించేటువంటి ప్రయత్నం బాగా విపరీతంగా. అంటే ఏమైపోయిందంటే ప్రజానాట్య మండలి పెట్టిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ మీద కొంతకాలం అంటే ఇన్నర్గా ఇది చాలా తీవ్రవాదంగా ఉంటుంది పార్టీ అని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తల్ని అరెస్ట్ చేయడం మొదలుపెట్టిన తర్వాత, పర్టికులర్గా కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ క్యాడర్ని అరెస్ట్ చేయడం మొదలుపెట్టిన తర్వాత మనం ఇక్కడ ఉండలేము, ఏదో రకంగా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది మా ఫ్యామిలీస్ ఎందుకు అని చెప్పేసి అప్పటికే కొంచెం సినిమా రంగం చెన్నైలో వేళ్ళూనుకుని ఉంది కాబట్టి ఆ బ్యాచ్ అలా చెన్నై వెళ్ళిపోయారు. అక్కడ నుంచి అన్ని రంగాల్లోనూ విస్తరించారు వాళ్ళు, కెమెరామెన్లు కావచ్చు, దర్శకులు కావచ్చు, రచయితలు కావచ్చు, ప్రొడ్యూసర్స్ ఇలా రకరకాలుగా ఉన్నారు. ఇక మాదల రంగారావు లాంటి వాళ్ళు అయితే డైరెక్ట్గా తెర మీదకి వచ్చేసి నటించి ఎర్ర చిత్రాలు చేసి వాళ్ళు కూడా ఇచ్చారు. వాళ్ళు ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీని అసలు నేను అనుకోవటము భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీలు ఉపయోగించుకున్నట్టుగా సినిమా రంగానికి ఎవరు ఉపయోగించుకోలేదు. అంటే ఏ రాజకీయ పార్టీ జెండా అంత డైరెక్ట్గా 70 mm తెర మీద కనిపిస్తుంది, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ జెండాలే కనిపిస్తుంది. దాదాపు 30-40 దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ జెండా కనిపిస్తుంది, బీజేపీ జెండా కనిపిస్తుంది, అంతకుముందున ఇది వేరే పార్టీలు ఏంటి జెండాలు కనిపిస్తుంది. మీకు అంత ఎంజీఆర్ కరుణానిధి ఉన్న వాళ్ళ పార్టీల సినిమాలు రాలేదు, ఉండవు అసలు రాలేదు, భయపడ్డారు. ఆ సిద్ధాంతాలను ఏదో మాటల రూపంలోనో కథానాయకుడి ద్వారా చెప్పించడం తప్పితే అసలు ఏది కార్మికుల ఏకవకండి కావచ్చు, ఏదైనా కానీ నినాదాలు కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలు అన్నింటినీ విపరీతంగా బాగా ఒక రకంగా మాస్ మీద రుద్దారని చెప్పొచ్చు. అవును, అది మీకు దూలిపాలనో అల్లు రామలింగయ్యో సినిమా క్యారెక్టర్లు చేశారు తప్ప బలవంతంగా ఎక్కడ కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు చూపించలేదు. కానీ మాదల రంగారావు రంగారావు ఆ తర్వాత ఆర్ నారాయణమూర్తి. అవును, ఆర్ నారాయణమూర్తి దాదాపు ఇప్పటికీ ఒక 30 సినిమాలు తీస్తాయి, ప్రతి సినిమా ఎండింగ్లోనూ ఏదో విప్లవమే గెలుస్తుంది, విప్లవమే పరిష్కారం అంటే చూపించారు. అంటే సెన్సార్ పరంగా కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు ఏదైనా కాస్త క్లైమాక్స్ కాస్త మార్చి తీసుండొచ్చు, కానీ 99% అదే పందాలో సాగినాయి ఆయన సినిమాట్లే గొప్ప వాళ్ళు అని తీసుకున్నారు, చూపిస్తున్నారు ఇప్పటికి కూడా అదే చూపిస్తున్నారు. దానికి ఎవరు సెన్సార్ అబ్జెక్ట్ చేయరు, దాదాపుగా
పోలీసులను గాలి చేసినా కానీ తప్పు కాదన్నట్టే ఉంటారు, లేదా అవినీతికి వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్నారు అన్నలు చాలా గొప్ప వాళ్ళు అన్నట్టుగా అంటే ఏదో చీడ పురుగులో ఉన్న ఏరేస్తున్నారు సమాజంలో అనే ఒక భావనని ఒక బ్యాడ్ ప్రాపగాండని ఇప్పటికీ ప్రచారం చేస్తున్నారు. చాలా మంది దాన్ని నమ్మే పరిస్థితి తీసుకొచ్చారు. తీసుకొచ్చేసారు మొదలు పెడితే మనం ఎంజీఆర్ నుంచి మొదలు పెడితే ఎవరెవరు పార్టీలు ఆ తర్వాత అండి ఎంజీఆర్ తర్వాత ఆ లిస్ట్ తీసుకుంటే ఎంజీఆర్ తర్వాత శివాజీ గణేష్ అంటే పర్టికులర్ తమిళనాడుకి వస్తే శివాజీ గణేష్ అండి. ఆయన రకరకాల పార్టీలు ఇందాక అనుకున్నట్టుగా మన డిఎంకేలో ఉన్నారు, ఆ తర్వాత జనతాదళ్ళు కాంగ్రెస్కి వెళ్ళారు, జనతాదళ్లో ఉన్నారు, ఇవన్నీ చేసిన తర్వాత ఆయన కూడా పార్టీ పెట్టాలనిపించింది. ఎంజీఆర్ లాగా నేను ఎందుకు పెట్టుకోవద్దు పెట్టి పార్టీ పెట్టిన తర్వాత దాదాపు ఒక 200 సీట్ల అసెంబ్లీ స్థానాలకు పోటీ కూడా చేశారు, కానీ ఎక్కడ గెలవలేదు. ఆయన గెలవబోయేసరికి ఇంకా తత్వం బాధపడి మనకున్న ఇమేజ్కి అంటే క్లాస్ ఆడియన్స్ మన సినిమాలో నటిస్తే చూస్తారు తప్పితే పార్టీగా మన ఏమి గెలిపించరు అని అనుకున్న తర్వాత ఆయన నిదానంగా తెరమరుగైపోయారు. ఆ తర్వాత తమిళనాడులో అంటే ముఖ్యమంత్రి అయిన వాళ్ళు ఎంజీఆర్ తర్వాత జయలలిత ఒకళ్ళు. జయలలిత అంటే ఎంజీఆర్ అడుగుదాడలోనే నడుస్తూ ఆవిడ సినిమా నటిగా ఉండి ముఖ్యమంత్రి అయ్యి చాలా స్ట్రాంగ్ పర్సన్గా కేంద్రాన్ని కూడా గడగడలాడించిన వ్యక్తిగా ఆవిడ ఒక ఆవిడని చెప్పుకోవాలి. పార్టీకి పెట్టకపోయారు ఎంజీఆర్ పార్టీ తరఫున ఆయన అడుగుజాడలో నడుస్తూ అంటే ఆయన భార్య జానకి రామచంద్ర కూడా కొద్దికాలం ఆయన చనిపోగానే సీఎం అయ్యారు, కానీ జయలలిత ప్రభావం అయితే సీఎంగా చాలా తమిళనాడులో ఉంది. ఆ తర్వాత పార్టీలు పెట్టిన వాళ్ళు అంటే పెద్ద స్థాయిలో అంటే ఎంజీఆర్ అంత కాకపోయినా కానీ టి రాజేంద్ర అని మనం చెప్పుకుంటుంటాం, ప్రేమ్ సాగర్ పార్టీల పేర్లు అంటే ఎంజీఆర్ అండి ఫస్ట్ 1972 అక్టోబర్ 7 అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం అని పెట్టారు. అలాగే హిందీలో అండి దేవానంద్, చాలా మంది తెలియదు ఆయన ముస్లిము కానీ చాలా జాతీయ భావాలు ఉన్న వ్యక్తి. 75లో ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఆయన మాట్లాడారు అంటే దేవానంద్. భారత్ అంటే బాలీవుడ్లో ఉన్నటువంటి చాలా మంది ఆవిడకి ఎలా మనం వ్యతిరేకంగా మాట్లాడతాము అని అనుకున్న టైంలో డైరెక్ట్గా ఆయన స్టేట్మెంట్ ఇచ్చి ఇందిరాగాంధీ ఏదైతే చేస్తుందో ఎమర్జెన్సీ పెట్టిందో దాన్ని తీవ్రంగా ఖండించారు ఆయన. ఓకే ఆయన కూడా 1979 ద నేషనల్ పార్టీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక దాన్ని అనౌన్స్ చేశారు, దానికి ఒక కొన్ని పాయింట్స్ అంటే మా పార్టీ సిద్ధాంతం ఇదాన్ని అని ప్రకటించారు. కానీ కారణాలు ఏవైనా కావచ్చు తర్వాత ఎప్పుడు కూడాను ఆయన పార్టీ తరఫున జనంలో ఎన్నికల్లో నిలబడడం కానీ లేదా అభ్యర్థులు నిలబడడం కానీ చేయలేదు. ఆ తర్వాతకి చెప్పుకోవాల్సింది ఎన్టీఆర్ గారు 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టారు, సరే అది చరిత్ర మనకు తెలుసు అది తర్వాత మాట్లాడుకుందాం. అలాగే శివాజీ గణేష్ అండి 1988లో తమిళక మున్నెట్ర మొన్నని పార్టీ పెట్టారు ఎన్టీఆర్కి పోటీగా. అలాగే రామారావు గారి గురించి చాలా మంది పార్టీ పెట్టారనుకుంటాం కానీ రామారావు గారు అబ్బాయి హరికృష్ణ అంటే ఈ తరంలో వాళ్ళకి హరికృష్ణ అంటే జూనియర్ ఎన్టీఆర్ ఫాదర్ కదా, పెద్ద ఎన్టీఆర్ గారు అబ్బాయి కదా అనుకుంటారు కదా, ఆయన కూడా అంటే చంద్రబాబు నాయుడు మీద అలిగి 1999లో అన్న తెలుగుదేశం పార్టీ అని పెట్టారు. ఆ తర్వాత ఇందాక మనం అనుకున్న ప్రేమ సాగరంలో 2004లో టి రాజేందర్ ఆల్ ఇండియా లచ్చే ద్రవిడ మున్నేట్ర కలగమనే పార్టీ పెట్టారు. అలాగే విజయకాంత్ అని ఈ మధ్య చనిపోయారు, కెప్టెన్ అని అనుకుంటుంటారు ఆయన. ఆయన కూడా అంటే మాస్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న ఆయన. ఆయన 2005లో దేశీయ ముర్పొక్కు తమిళ కళగం పార్టీ పెట్టారు, డిఎండికే. అది ఒకనొక టైంలో ప్రతిపక్ష పార్టీగా ఉంది, ఉంది గట్టి పోటీ ఇచ్చింది డిఎంకే. 15 సంవత్సరాల దాకా నడిపించారు, చాలా నడిపించారు. ఇప్పుడు కూడా ఏంటంటే నాకు తెలిసి విరుదనగర్లో రాధిక మీద వీళ్ళ అబ్బాయి పోటీకి నిలబడ్డాడు, వీళ్ళు అన్నా డిఎంకే తరఫున విజయకాంత్ కొడుకు ప్రభాకర్ అని, అతను కూడా 2-3 సినిమాల్లో నటించాడు. అంటే అన్నా డిఎంకే వాళ్ళు ఏంటంటే వాళ్ళు కాకుండా వాళ్ళు ఇతనికి సపోర్ట్ చేస్తూ వాళ్ళు ఇప్పుడు అలయన్స్లో ఇతను నిలబెట్టారు ప్రభాకర్ చూడాలి. ఎందుకంటే ఇప్పుడు విజయకాంత్ భార్య ప్రేమలతనే ఆవిడ పార్టీ పగ్గాలను చేతిలో తీసుకుని నడిపిస్తున్నారు, కానీ ఇదివరకు ఉన్నంత ప్రభావం అయితే లేదు, నిదానంగా తగ్గిపోయింది ఆ పార్టీ ప్రభావం. అలాగే రాజకీయ అంటే సినిమా వాళ్ళలో పొలిటికల్ పార్టీ పెట్టిన వాళ్ళు ఏకైక లేడీ విజయశాంతి గారు. ఓకే ఎందుకంటే ఆవిడ రకరకాల పార్టీల్లో ఉన్నా కానీ బీజేపీ నుంచి తెలుగుదేశం కెరీర్ స్టార్ట్ చేశారు, చాలాకాలం బీజేపీలో ఉన్నారు. ఆవిడ 2005లో తల్లి తెలంగాణ పార్టీ అని పెట్టారు. తర్వాత ఇక మనకు తెలిసిందే కేసీఆర్ గారి బాయబాటలకి నవ్వి సరికి ఆయన్ని ఆ పార్టీని తీసుకెళ్లి టీఆర్ఎస్ విలీనం చేసేసారు. తర్వాత మళ్ళీ బీజేపీకి వచ్చారు, ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు. కాంగ్రెస్ లో కూడా ఆవిడ పోషిస్తున్న పాత్ర ఏంటి అన్నది ఎవరికి తెలియదు. ఎలా ఉంటుందంటే సహజంగా పొలిటికల్ పార్టీ ఏందని మనం అనుకున్నట్టుగా ఇక్కడ ఏదో నాకు గౌరవం రాలేదు అనుకునేసి ఏదో చిన్న కారణం మీద అలిగి బయటికి వెళ్ళి వేరే పార్టీలోకి వెళ్తారు. అక్కడ గౌరవం కాదు కదా, అవమానాలు ఎదురైనా కానీ ఇంక వెంటనే వెనక్కి రాలేని పరిస్థితి ఉంటుంది.
కానీ కొత్తకాల సైలెంట్గా ఉన్నారు. బహుశా నేను కూడా విజయశాంతి గారు అలా సైలెంట్గా ఉన్నారేమో అనిపిస్తుంది. లేదంటే ఇక్కడ ఎంపీగా పోటీ చేయలేదు, కనీసం బయటకు వచ్చి ప్రచారం కూడా చేయలేదు, సైలెంట్గా ఉన్నారు ఆవిడ ఒక ఆవిడ. అలాగే శరత్ కుమార్ అండి, రాధిక భర్తగా మనం అనుకుంటుంటాం కానీ శరత్ కుమార్కి తెలుగులో కూడా మంచి సినిమాలు చేశారు, ఫాలోయింగ్ ఉంది. అలాగే తమిళనాడులో కూడా ఆయన కూడా ఒక రకంగా మాస్ హీరో అని చెప్పుకోవాలి. ఆయన 2007లో ఆల్ ఇండియా సమధువ మక్కల్ కచ్చి అని ఒక పార్టీ పెట్టారు, అది మొన్నటిదాకా ఉంది. అంటే ఎలక్షన్స్లో నిలబడారు, ఒకటి రెండుసార్లు ఆయన గెలిచారు, మిగిలిన పార్టీలతో కలిసి పోటీ చేశారు, కానీ పెద్ద ప్రభావం చూపించలేదు. విజయకాంత్ ప్రభావం చూపించలేదు, కానీ ఉంది పార్టీ అయితే. ఈ మధ్య దాన్ని బీజేపీలో విలీనం చేసి ఇక రాధికను కూడా విరుదానగర్ నుంచి నిలబెట్టారు, పోటీ చేస్తుంది. అన్నామలై వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఊపి వచ్చింది. ఇందాడు మీరు అన్నట్టుగా తమిళనాడులో బీజేపీకి మంచి సీట్స్ వచ్చే ఆస్కారం ఉందని కూడా అంటున్నారు, చూడాలి. అలాగే మనకు ఆశ్చర్యం వేస్తుంది, అంటే వీళ్ళకి ఇంత ఫాలోయింగ్గా ఉందా, పొలిటికల్ పార్టీ పెట్టేంత సీన్ ఉందా అని అనుకుంటుంటాం. సీతోకచిలుక సినిమాలో నటించినటువంటి కార్తిక్ అండి, అతను కూడా ఓ పార్టీ పెట్టాడు. ఆ పార్టీ పేరు ఏంటంటే అఖిల ఇండియా నాదలం మక్కల్ కచ్చి, 2009లో పెట్టాడు. కానీ ఆ పార్టీ కూడా ఏం పెద్ద ప్రభావం చూపించలేదు. అలాగే నటుడు దర్శకుడు అయినటువంటి సీమాను 2010లో నాన్ తమిళియర్ కచ్చి అని ఒక పార్టీ పెట్టాడు. అతనికి ఇప్పటికీ ఆ పార్టీ ఉంది. అంటే బహుశా నేను అనుకోవడం ఏంటంటే తమిళనాడులో క్యాస్ట్ పాలిటిక్స్ బాగా నడుస్తూ ఉంటాయి. బహుశా అతని సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్న ఏరియాల్లో వాటిలో ఆ పార్టీ ప్రభావం బాగా ఉంటుంది. ఏఐడిఎంకే పొత్తు పెట్టుకున్నారు ఈసారి వాళ్ళ సీమాన్ వాళ్ళు పొత్తు పెట్టుకుని పోటీ చేస్తున్నారు. అలాగే ఇంకొక ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఆ మధ్య త్రిషని తన వ్యాఖ్యలతో చాలా ఇబ్బంది పెట్టాడు మన్సూర్ అలీ ఖాన్. విలన్ పాత్రలు చేస్తుంటాడు తమిళనాడులో, తమిళ సినిమాల్లో చాలా కాలంగా ఉన్నాడు అతను. అతను కూడా ఒక పొలిటికల్ పార్టీ పెట్టాడు, తమిళ దేశీయ పులిగల్ అనేటువంటి ఒక పార్టీని పెట్టారు మన్సూర్ అలీ ఖాన్. అది కూడా అంటే పెద్ద ప్రభావం చూపించలేదు. కానీ తమిళనాడులో ఎలా ఉంటుందంటే మరి ఆ లోకల్గా ఉండే పొలిటికల్ పార్టీస్ లేదా ఆ నాయకుల మీద అలిగి పార్టీలు పెడతారా ఏమో తెలియదు. వీళ్ళు టక్వర్ పొలిటికల్ పార్టీ ఏదో కోపం వస్తేనో ప్రేమ వస్తేనో ప్రజల మీద పార్టీ పెట్టేసినట్టు అనిపిస్తుంది. అలా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంటే రజనీకాంత్ అండి. ఆయన కూడా 2021లో రజనీ మక్కల్ ముండ్రం అని ఒక పార్టీ పెడతాను పెట్టబోతున్నాను అని అనౌన్స్ చేశారు. పాప కార్యకర్తలు రెడీ చేశారు. వాళ్ళు ఎన్నో ఏళ్ళగా ఉన్న ఒక కళ నిజం కాబోతోంది అనుకున్న టైంలో మళ్ళీ ఆయన ఎందుకో యూటర్న్ తీసుకున్నారు. మొత్తానికి ఆ పార్టీ పూర్తి రాలేదు. పెడతారు అసలు అన్నమలై కంటే ముందు రజనీకాంతే బీజేపీ పార్టీ పెట్టి బీజేపీలోకి వస్తారు, లేదంటే పార్టీ పెట్టి బీజేపీ పొత్తు పెట్టి సపోర్ట్ చేస్తారు అని అనుకున్నారు. చర్చ జరిగింది, భారీ పిక్చర్ అనౌన్స్ చేసి ఎటు కాకుండా పోయినట్టుగా. అలా రజనీకాంత్ పట్టు ఉన్న వ్యక్తి ఇంకోతరు కమల్ హాసన్. కమల్ హాసన్ కూడా చాలా సామాజిక ఉద్యమాల్లో కానీ లేకపోతే ఏదైనా కానీ ఒక ఇన్సిడెంట్ దేశంలో జరిగితే వెంటనే స్పందించే వ్యక్తుల్లో ఒక వ్యక్తి. అతను కూడా 2010లో మక్కల్ నీతి మయ్యం పార్టీ అని పెట్టారు. సరే ఆ పార్టీ ఏదో చూసాం, ఎందుకంటే నటుడిగా ఉండే ఆదరణ వేరుంటుంది, ప్రజల్లోకి ఒక పార్టీగా పెట్టిన తర్వాత వెళ్ళే వాళ్ళ నుంచి వచ్చే స్పందన వేరుంటుంది. ఇప్పుడు ఇంకా ఆఖరికి డిఎంకే పార్టీకి మేము ఈసారి ఎలక్షన్స్లో సపోర్ట్ చేస్తున్నామని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఉంది. ఈసారి కూడా అతని క్యాండిడేట్స్ అంటూ ఎవరు నిలబడలేదు. అతను కూడా ఇది రాజ్యసభ ఇస్తారు అదే ఒప్పందం మీద ఈసారి డిఎంకేకి సపోర్ట్ చేస్తున్నాడు అని అన్నాను. అయితే ఇంకొక ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఈసారి ఎలక్షన్స్లో అంటే రాబోయే తమిళనాడు ఎలక్షన్స్లో విజయ్ అండి పార్టీ పెట్టబోతున్నట్టుగా ప్రకటించాడు. విజయ్ ఆంటోనీ వేరుమండి. విజయ్ అని చెప్పేసి విజయ్ ఆంటోనీనో మ్యూజిక్ డైరెక్టర్ హీరో. అలా కాకుండా తమిళ్లో మాస్ హీరో అన్నాడు విజయ్. విజయ్ ఇప్పుడు పార్టీ పెడతా అంటున్నాడు, పార్టీ అనౌన్స్ కూడా చేశాడు. క్రిస్టియన్ పేరు ఉంటుంది. అవును, విజయ్ కూడా క్రిస్టియన్ పేరు ఉంది. క్రిస్టియన్ అతను బేసికల్గా 2024 అంటే ఈ సంవత్సరం ఫిబ్రవరి 2న తమిళకు వెట్రి కలగం అనేటువంటి పార్టీని అనౌన్స్ చేశాడు. విజయ్ ఫాదర్ ఏంటంటే ఎస్ఏ చంద్రశేఖర్ అని డైరెక్టర్. ఆయన తెలుగులో కూడా చిరంజీవి సినిమాలు తీశారు, తమిళంలో మంచి డైరెక్టర్. విజయ్ అయితే క్రిస్టియన్ ఇతను బేసికల్ గా, అందువల్ల ఆ భావజాలం ఉంటుంది కొద్దిగా. యాంటీ సినిమాల్లో కూడా ప్రతి చోట ఎక్కడో చాట ఏదో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని హేళన చేసే విధంగా కొన్ని సన్నివేశాలు ఉంటాయి. జాతీయ పార్టీలని అలాగే హిందీ భాషని అవకాశం ఉన్న చాటల్లా కాస్త కించపరచాలని చూస్తుంటాడు. సరే మొత్తానికి బయటకు వచ్చేసాడు, పొలిటికల్ పార్టీ పెడతా అంటున్నాడు. ఆల్రెడీ అనౌన్స్ చేశాడు తమిళకు వెట్రి కలగం అనేటువంటి పార్టీని ఈ సంవత్సరం ఫిబ్రవరి 2న అనౌన్స్ చేశాడు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం నేను దూరంగా ఉంటాను, అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల్లో మాత్రం నేను ఖచ్చితంగా నిలబడతాను అని చెప్పాడు.
సరే ఈ అన్నింటితో ఈ అన్నింటితో పాటుగా మన తెలుగు వస్తే ఎన్టీఆర్ గారిని చూసేవారు. అవును, 1922లో కేవలం పార్టీ పెట్టిన 9 నెలల్లో ఆయన ఎలాంటి ప్రమాదం సృష్టించారు ఏంటి అన్నది. అలాగే వెన్నుపోటు పొడిచిన తర్వాత అండి నాకు తెలిసి భారతదేశంలో తిరిగి మళ్ళీ సీఎం అవడం అంటే ఎలక్షన్స్కి వెళ్లకుండానే సీఎం అవడము అన్నది ఎన్టీఆర్ విషయంలోనే జరిగింది. నారాయణ భాస్కర్ రావు వెన్నుపోటు పొడిచిన తర్వాత అలా రామారావు గారు ఒక చరిత్ర సృష్టించారు. నారాయణ భాస్కర్ రావు ఎపిసోడ్లోనేమో తిరిగి బెట్టగట్టాడు కానీ చంద్రబాబు ఎపిసోడ్ ఆ వెన్నుపోటు మాత్రం ఇంటి పొట్టు వెన్నుపోటు అలాగే రామారావు గారు అంటే చాలా మంది అనేది ఏంటంటే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా ఏదో 9 నెలలు రామారావు గారు పెట్టారు కాబట్టి నేను కూడా 9 నెలలో ఏదో అధికారంలోకి రావాలి అని చెప్పి చాలా తాపత్రయపడ్డాడు చిరంజీవి. అందుకనే పొలిటికల్ పార్టీ పెట్టారు, విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే అందులో కొంత వెనక నుంచి రాజకీయాలు నడిపిన వాళ్ళు కూడా చిరంజీవికి ఎక్కడో చిన్న సందేహం ఉన్నా కానీ నువ్వు సీఎం అయిపోతావు. ఎన్టీ రామారావు పార్టీ పెట్టినాక వెన్నుపోటు జరిగింది, ఈయనకేమో పార్టీ పెట్టక ముందే వెన్నుపోటు జరిగి ఆ రకంగా డ్రైవ్ చేసి ఒక అంటే ఒక పొలిటికల్ అది రాజకీయ చిత్రంగంలో ఒక పావు అయిపోయాడు అనిపిస్తుంది. రాజ్యసభకి వెళ్ళిపోయి కేంద్ర మంత్రి అయ్యారు. అయితే ఒక 17 సీట్లు సంపాదించుకోవడం అన్నది కూడా ఆ రోజున ఓటింగ్ చాలా మంది ఓటింగ్ అయితే వచ్చింది. ఎందుకంటే అది ఎలా గొప్పది అయ్యింది అంటే పవన్ కళ్యాణ్ నిలబడిన తర్వాత ఈ రోజున చిరంజీవి కంటే పవన్ కళ్యాణ్ విపరీతమైన మాస్ ఫాలోయింగ్. అలాంటి పవన్ కళ్యాణ్ తనే గెలవలేని పరిస్థితిలో చిరంజీవి చాలా బెటర్ రా, వీళ్ళ అన్నయ్య చాలా బెటర్ అనుకునే పరిస్థితి ఖచ్చితంగా వచ్చింది. అప్పుడు 17 సీట్లు 2014 నడిపిస్తున్నాడు పార్టీ. అయినా కానీ ఏంటంటే చిరంజీవి కంటే పట్టుదల విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ అని చెప్పుకోవాలి. ఆయన పెట్టిన జనసేన పార్టీ పెట్టి ఇమీడియట్గా ఏదో ఎలక్షన్స్లోకి వచ్చేయాలి అని కాకుండా కాస్త స్టడీ చేసి ఏపీ పాలిటిక్స్ని అలాగే అక్కడ ఉన్నటువంటి శ్రీకాకుళంలో ఉత్తానంలో ఉన్నటువంటి వాళ్ళని కాస్త ఆదుకుని అలాగే అమరావతి ఇష్యూ తీసుకోవచ్చు, అలాగే కౌలు రైతులను ఆదుకోవడం కానీ అయితే పిల్లల చదువుల గురించి వాటి గురించి కాస్త బాధ్యత తీసుకుని విద్యార్థులకి ఒక పొలిటికల్గా మరీ ఏదో నేను నిరూపించేసుకోవాలి సీఎం అవ్వాలని కాదు. అంటే ఒక రకంగా కొందరు అనేది ఏంటంటే నేను సీఎం అవ్వాలని అనుకోవడం లేదు అన్నది కూడా ఒక రకంగా మైనస్. పొలిటికల్ పార్టీ పెట్టుకున్న వాళ్ళు ఒక టార్గెట్తో వర్క్ చేయాలి తప్పితే ఇది నేను కేవలం సేవ చేయడానికి అయితే ఇంకా మీకు అధికారం ఎందుకు, అధికారం రావాలని ఆయనకి లేనప్పుడు ఈ వెనకాల మనం ఎందుకు ఉండటం అన్నది అప్పటికే ఆ రంగంలో ఉన్నటువంటి పొలిటీషియన్స్ అందరూ ఆలోచించేమాట. అందువల్ల వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయరు, అది తెలియట్లేదు పవన్ కళ్యాణ్కి ఆ స్ట్రాటజీ ఎక్కడ మిస్ అవుతుంది అనేవాళ్ళు కూడా ఉన్నారు. కొంత పార్ట్ టైం పొలిటీషియన్ అనేటువంటి పేరు ఓట్ వచ్చేసింది. అలాగే సినిమాల్లో నటించను అని చెప్పిన ఆయన మళ్ళీ రాక తప్పలేదు. వకీల్ సాబ్ సినిమాతో మళ్ళీ సినిమాల్లోకి వచ్చారు, సినిమాల్లో చేస్తున్నారు. కొందరు అనేది ఏంటి సినిమాల్లో ఉండడం అనేది కూడా అవసరము. రామారావురావు కూడా ఒకనొక టైంలో ఇమీడియట్గా సీఎం అయిన తర్వాత కొంతకాలం చేయలేదు కానీ ఆ తర్వాత సినిమాల్లో చేశారు. సీఎంగా ఉన్న తర్వాత కూడా సినిమాలు చేశారు, ఇవన్నీ చేశారు. కాబట్టి ఏదైతే ఆ చరిష్మా సినిమా రంగం నుంచి వస్తుందో దాన్ని కూడా కాపాడుకోవాలి. కాబట్టి ఇది లేదు కదా కొద్ది రోజులకి. కాబట్టి అధికారంలో ఉంటే అది వేరు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా జనం మధ్య పొలిటికల్గానూ ఉండాలి అలాగే సినిమా పరంగానూ ఉండాలి. ఆ రకంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తుంది కరెక్ట్ అన్నారు. సరే తను పెట్టిన జనసేన పార్టీ ఈసారి ఎలక్షన్స్లో టీడీపీ బీజేపీతో కలిసి నిలబడుతుంది, 21 స్థానాలకు పోటీ చేస్తుంది. చాలా మంది గారు కలిసి వచ్చారు, పవన్ కళ్యాణ్ గెలిచిన చాలు అది. ఎందుకంటే పర్టికులర్గా మాకు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి చెప్తుంది ఏంటంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎలాగైనా ఓడించాలి, ఓడిస్తేనే కరెక్ట్ ఉంటుంది. అంటే ఇప్పటికే ఆల్రెడీ 2 చోట్ల నిలబడి లాస్ట్ టైం 2 చోట్ల ఓడిపోయాడు. ఈసారి పిఠాపురంలో గెలిస్తే మళ్ళీ కాస్త ఆ పార్టీ కొత్త ఊపు వస్తుంది, వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇటు చంద్రబాబు నాయుడుని లోకేష్ని పవన్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురిని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలని అక్కడ ఉన్న అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రయత్నిస్తుందన్న ప్రచారం అయితే బాగా జరుగుతుంది. వీళ్ళు పార్టీలు పెట్టిన వాళ్ళు కాకుండా ఒక వెలుగు వెలిగిన వాళ్ళు కూడా ఉన్నారు, జయ బచ్చన్, జయప్రద, కొద్ది రోజుల పాటు కోట శ్రీనివాసరావు. కోట శ్రీనివాసరావు విజయవాడ మంత్రి కూడా చేసిండు. అవును, బాబు మోహన్ మంత్రి చేసిండు. యాక్చువల్గా అంటే మనం అనుకునేది అంటే ఇక్కడ ఏపీలో బీజేపీకి పెద్ద హోల్డ్ ఉండదు, స్ట్రాంగ్ ఉండదు అనుకున్నారు. కానీ అది వేరే పార్టీలతో కలిసినప్పుడు కానీ విడిగా కానీ కూడా తన వంతు ప్రభావం అనేది చూపించాడు. ఇప్పుడు మనం అనుకునే బాబు మోహన్ కావచ్చు, అలాగే కోట శ్రీనివాసరావు కావచ్చు. కోట శ్రీనివాసరావు ఇప్పటి నుంచి ఇప్పటిదాకా బీజేపీలోనే ఉన్నారు. ఆయన ఏంటంటే వయసు రీత్యా కాస్త దగ్గర తప్పితే ఆయన విజయవాడ నుంచి నిలబడి ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే కృష్ణరాజు గారు, కృష్ణరాజు గారు ఎంపీగా గెలిచారు. కృష్ణ అనేమో కాంగ్రెస్ పార్టీ నుంచి ఏలూరు పార్లమెంట్ నుంచి గెలిచారు, జమున గెలిచారు,
శారద గెలిచింది అంటే టీడీపీ నుంచి, అలాగే రాజ్యసభకి వెళ్ళిన వాళ్ళు కూడా. ఇప్పుడు సీనారాయణారెడ్డి గారు పూర్తిగా ఏదో సాహితీవేత్త అనుకోవడానికి లేదు, ఆయన కూడా సినిమాలో పాటలు రాసి అద్భుతమైన పాటలు రాశారు. ఆయన రాజ్యసభకి వెళ్ళారు, రాఘోపరావు వెళ్ళారు, మన మోహన్ బాబు వెళ్ళారు, వీళ్ళందరూ కూడా రాజ్యసభకి వెళ్ళి వాళ్ళ జయప్రద అయితే రాజ్యసభలోనే ఉన్నారు, ఆవిడ అక్కడ రాంపూర్ నుంచి ఎంపీగా కూడా గెలిచారు, జాతీయ రాజకీయాల్లో కూడా ఉన్నారు. ఇక అంటే పొలిటికల్ పార్టీస్ లో సినిమాల గురించి తెలుగు నుంచి నవనీత్ కౌర్ ఉండే, నవనీత్ కౌర్ అండి, అసలు ఆవిడ ఊహించలేదు ఎవరు అసలు. అంటే ఒక చిన్న సినిమాలో, అంటే ఒక మీడియం బడ్జెట్ సినిమాలో హీరోయిన్ గా నటించడానికి తెలుగులో వచ్చి నటించి ఒక గుర్తింపు తెచ్చుకున్న తర్వాత మహారాష్ట్రలో రాణా అనే ఒక పొలిటీషియన్ ఎమ్మెల్యేని ఆవిడ ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఏంటంటే పొలిటికల్గా వాళ్ళు చాలా స్ట్రాంగ్ పర్సన్స్, అక్కడ కమ్యూనిటీ కూడా బహుశా వాళ్ళ కమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉండుంటుంది ఆ నియోజకవర్గం. అతను అమరావతి నుంచి, మహారాష్ట్ర అమరావతి నుంచి వాళ్ళ ఆవిడని ఎంపీగా నిలబెట్టి గెలిపించుకున్నాడు, ఆయన ఎమ్మెల్యే గెలిచాడు, ఇండిపెండెంట్గా ఆవిడని ఎంపీగా గెలిపించారు. అయితే ఏంటంటే మొదటి నుండి కొద్ది జాతీయ భావాలు ఉన్నాయి, మోడీ గారి విపరీతమైన అభిమానం ఆవిడకి. ఈసారి మాత్రం బీజేపీలో చేరి బీజేపీ తరపు నుంచి అమరావతి నుంచి పోటీ చేస్తారు. అలాగే అంటే బీజేపీ అని కాకపోయినా రచన అండి, రచన బెనర్జీ అని ఈవి సత్యనారాయణ తీసుకొచ్చారు ఆయన మీద, చాలా బాగుంది అనే సినిమాలో. ఆ తర్వాత దాదాపు 10-15 సినిమాలు నటించింది ఆవిడ. అలాగే ఉపేంద్రతో కూడా నటించింది, ఉపేంద్ర కూడా కర్ణాటకలో పార్టీ పెట్టాడు. ఫస్ట్ ఏమో వేరే వాళ్ళ ఫ్రెండ్ సార్ ముఖేష్ కుమార్ ఎవరో ఒక అతను ఉంటే అతను పార్టీలో ఉన్నాడు, చాలా యాక్టివ్గా ఉన్నాడు, కానీ ఇద్దరికి పడలేదు వాళ్ళిద్దరికి ఏ కారణాలు, ఏదో అవినీతి ఆరోపణలు కావచ్చు, లేదా పార్టీకి వచ్చిన ఫండ్ని మిస్యూజ్ చేస్తున్నారని కావచ్చు. దాంతో బయటకు వెళ్ళిపోయి ఉపేంద్ర కూడా పార్టీ పెట్టాడు. కానీ అతను కూడా పార్టీ పెట్టేది ఏంటంటే దానికి అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలి, మనం సింపుల్ సిటీతో ఉండాలి, ఇలాంటి కొన్ని సిద్ధాంతాలు ఉపేంద్ర సంగతి తెలిసింది. కానీ సినిమాలు కూడా డిఫరెంట్గా ఉంటాయి, పొలిటికల్ పార్టీ కూడా డిఫరెంట్ పొలిటికల్ పార్టీ, ఆ సిద్ధాంతాలు పెట్టుకోవడం వల్ల అతను కూడా క్లిక్ కాలేదు, ఈసారి కూడా సైలెంట్గా ఉన్నాడు. కానీ అతనికి ఏంటంటే ఎప్పటికైనా సుమలత కూడా ఏంటంటే ఒక రకంగా మొన్నటిసారి అయితే ఇండిపెండెంట్గానే గెలిచింది, భర్త చనిపోయారు అక్కడి నుంచి ఆయన ఉన్నారు ఎంపీగా, సరే ఆయన స్థానంలో గెలిచింది. కానీ ఈసారి బీజేపీ ఖచ్చితంగా వస్తుంది, ఆవిడ నిలబడింది, నిలబడితే గెలిచేది కూడా. కానీ ఈ పొత్తులో భాగంగా త్యాగం చేసింది బాబు, ఆవిడ కూడా ఈసారి పార్లమెంట్కి తీసుకుంటా రాజ్యసభకి తీసుకోవచ్చు అని అన్నారు. అందుకనే సరిగా ప్రత్యక్ష రాజకీయాలకు కాస్త దూరంగా ఉందనుకోవాలి. సురేష్ గోపి అంటే చరిత్ర సృష్టించిన వాళ్ళు అంటే హేమమాలిని, అది దాదాపు నేను కూడా 70 ఇయర్స్ పైన ఉంటాయి ఆవిడ, 8 ఇయర్స్, 75-80 మధ్యలో ఉంటాయి. ఆవిడ వరుసగా 2 సార్లు గెలిచింది, ఇప్పుడు 3వ సారి పోటీ మధుర నుంచి గెలుస్తుందని అన్నారు. గెలిస్తే మాత్రం హ్యాట్రిక్ సాధించినట్టు అవుతుంది ఆవిడ, ఆవిడ ఒక ఆవిడ. అలాగే శత్రుఘ్న సిన్హా, ఆ షార్ట్ గన్ అని ఉంటారు, బాలీవుడ్లో మంచి పేరు ఉంది, మంచి మనిషే. కానీ ఆ బీహార్లో ఉన్నటువంటి ఆ రాజకీయాలు లేకపోతే ఆ బీజేపీతో ఎందుకో పొసగక ఆయన బీజేపీ నుంచి అంతకుముందు గెలిచిన తృణమూల్ కాంగ్రెస్ వెళ్ళి కలకత్తాలో పోటీ చేస్తున్నారు. అలాగే ఏంటంటే మన అనుకున్న రచనా బెనర్జీ కూడా అంటే హుగ్లీ నుంచి పోటీ చేస్తున్నాడు. ఆడ ఏంటంటే ఇక్కడ సినిమాలో నటించింది, ఒరియాలో బేసిక్గా మంచి పేరు ఉంది, ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ ఏదైతే స్వరాష్ట్రం ఉందో అక్కడికి టీవీ సీరియల్స్ టీవీ ప్రోగ్రామ్ అంతా బాగా పాపులర్ అయిందంట. దాంతో మమతా బెనర్జీ కాస్త చేరదీసేసరికి అక్కడ బాగా పోటీ చేసేది కూడా సినిమా హీరోయినే ఆవిడ, అంటే ఆవిడ లాకెట్ చెట్టి అని చెప్పేసి బీజేపీ ఆవిడ, ఆల్రెడీ అక్కడ సిట్టింగ్ ఎంపీ ఆవిడ, ఆవిడ కూడా సీనియర్ సినిమా ఆవిడ ఉన్నారు. మున్మున్ సేన్ లాస్ట్ టైం పొడిచింది, ఈసారి చేయట్లేదు, కానీ ఆవిడ కూడా తెలుగు సినిమాల్లో పనిచేసిన అవునవును. అలా తెలుగు సినిమాల్లో నటించిన సురేష్ గోపి అయితే ఇక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ గా బాగా పాపులర్ అతను. సురేష్ గోపి బీజేపీలో చేరారు, త్రిశూర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ నుంచి కూడాను బీజేపీ సురేష్ గోపికి ఒక ప్రత్యేకత ప్రాధాన్యత తీసుకొస్తుంది. కలకత్తాలో ఉన్నటువంటి సత్యజిత్ రే యూనివర్సిటీ అని ఉంది, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, దాన్ని కూడా అతను వైస్ ఛాన్సలర్గా పెట్టింది. ఓకే, కాబట్టి అతను అక్కడికి వెళ్ళి వర్క్ చేయడము, తన వంతు కంట్రిబ్యూషన్ యాజ్ ఎ ఆర్టిస్ట్గా అతను మనం ఏమేం చేయగలము అన్నది అతను చేస్తున్నాడు. ఈసారి పోటీలో ఉన్నాడు. అలా కృష్ణకుమార్ అని క్యారెక్టర్ ఆర్టిస్ట్ కేరళలోనే, అతను కూడా ఈసారి బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నాడు. పోటీ చేసేవాళ్ళు ఇంత పోటీ చేయకుండా ప్రచారం చేసేవాళ్ళు చాలా జీవిత రాజశేఖర్ ఎప్పటి నుంచో బీజేపీ సపోర్టివ్గా ఉంది. మోహన్ బాబు అయితే డైరెక్ట్గా పార్టీలతో అని కాదు, నేను మోడీ గారికి సపోర్ట్, ఆయన ఈసారి ప్రధానమంత్రి కావాలి అని అంటున్నారు. సరే పవన్ కళ్యాణ్ కూడా వరుణ్ తేజ్ వాళ్ళ నాగబాబు కొడుకు ప్రచారం చేస్తున్నాడు. రామనాయుడు ఆయనది ఒక బాధాకరం ఏంటంటే, రామనాయుడు ఎప్పుడు కూడా పాపం
ప్రజలన్నా ప్రేక్షకులైనా ప్రాణం పెడతారు ఆయన. సరే, ప్రేక్షకులు తనకి ఇంత ఇచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి నిలబడమన్నప్పుడు బాపట్ల నుంచి నిలబడ్డారు, గెలిచారు. గెలిచిన తర్వాత ఆయన మ్యాక్సిమం ఎంపీ లాస్ట్ పాయింట్స్ తీసుకొచ్చి, అంటే ఆయనకే కన్నా తెలిసిన వాళ్ళవి కూడా, కాస్త మా దగ్గర అది చేయండి ఇది చేయండి అని చెప్పి ఆయన విరాళాలు తీసుకొచ్చి అక్కడ కళ్యాణ మండపాలు కట్టించి కారంజేడులో రోడ్లు వేయించి ఇవన్నీ చేశారు. అలాంటి ఆయన రెండోసారి ఓడిపోయాడు. ఆయన చాలా బాధపడ్డాడు ఆ టైంలో. అంటే ప్రజలకు ఇంత చేసినా కానీ ఆ రోజున లేకపోతే ఆ ఎమోషన్స్ లేకపోతే ఆ పొలిటికల్ గేమ్లో తక్కువని జనం ఇలా మారిపోతారా, అంటే మనం ఇంత చేస్తే కూడా పట్టించుకోలేదు గెలిపించలేదు పురంధరేశ్వరి మీద ఓడిపోయాడు మురళీమోహన్. అదొకటి బాధ. అలాగే మురళీమోహన్, మురళీమోహన్ కూడా ఏంటంటే ఎక్కువ రాజకీయాల్లో పెద్దగా డైరెక్ట్గా రాజకీయాల్లో ఎప్పుడు ఆయన యాక్టివ్గా లేదు. అంటే టీడీపీకి సపోర్టర్గా ప్రచారం ఇవన్నీ చేసేవాళ్ళు. అలాంటిది రాజమండ్రి నుంచి ఎంపీగా నిలబడి గెలిచారు. ఆయన గెలిచారు కానీ రెండుసారి గెలలేదు. తర్వాత వాళ్ళ కోడల్ని తీసుకొచ్చారు. ఈసారి అయితే ఇక ఆవిడ కూడా రాజకీయాల్లో లేదు, కానీ ప్రచారం అయితే చేస్తున్నారు. ఎంపీ గెలిచాడు, తిరుపతి నుంచి గెలిచిన ఎంపీ శివప్రసాద్. శివప్రసాద్ ఆయన అంటే రోజాని సినిమా రంగంలోకి తీసుకొచ్చారు ఆయన కాబట్టి అదేదే కాబట్టి రోజాని సినిమా రంగంలోకి తీసుకొచ్చిన శివప్రసాద్ ఎంపీగా గెలిచారు. లాస్ట్ టైం కూడా అంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడానికి ముందు కూడా ఆయన రకరకాల వేషాలు వేశారు పార్లమెంటులో. ఇలా సపరేట్ తెలంగాణ ఇవ్వడానికి వీలు లేదు, సమాయ కేంద్రం ఉండాలని చెప్పి రకరకాల వేషాలు పార్లమెంట్ లో రోజుకు ఒక వేష వేసి మీడియాలో బాగా హైలైట్ అయ్యారు. ఆ తర్వాత ఆయన రాజకీయాలకు దూరం అయిపోయారు. అలాగే రాజకీయాల్లో ఉన్న మనం అనుకున్న రోజా, ఆవిడ కూడా ఇప్పటికీ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి సీట్ ఎవరు అని చెప్పి 10 నిమిషం దాకా ప్రచారం జరిగింది, తీసేశారు రోజాకి సీట్ ఎవరు సీట్ ఎవరు అని. ఆవిడకి కూడా ఇచ్చారు. ఆవిడ ఇప్పుడు 3వ సారి గెలిస్తే రికార్డ్ అవుతుంది. అలాగే బాలకృష్ణ అన్నాడు అంతే, మన హిందూపూర్ నుంచి 2 టైమ్స్ ఎమ్మెల్యే గెలిచారు, ఈసారి గెలుస్తారా లేదా అని డౌట్ అంటున్నారు. కానీ యాక్చువల్గా స్వామీజీ పోటీ చేస్తున్నారు, ఆయన ఎన్ని ఓట్లు తీరుస్తారని చూడాలి. అయితే ఏంటంటే కిందటిసారి వైసీపీ నుంచి పోటీ చేసిన వాళ్ళందరూ కూడాను ఇప్పుడు బాలకృష్ణకి సపోర్ట్గా వచ్చారు, టీడీపీలో చేరారు అంటున్నారు. కాబట్టి అక్కడ స్వామీజీ పోటీ చేస్తున్నారు, బాలకృష్ణకి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు. అది బాలకృష్ణ వ్యతిరేకంగా కాబట్టి, ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన కదా. కాబట్టి పైగా అక్కడ ఏంటంటే ఈ పొత్తులో భాగంగా బీజేపీ వాళ్ళు ఆ సీట్ను వదులుకున్నారు. ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేయలేదు. ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేసిన చాలా యాక్టివ్గా ఉండేది. ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడు ట్రేడ్ యూనియన్లో బాగుండేది, అంటే సినిమా రంగానికి సంబంధించిన ట్రేడ్ యూనియన్లో బాగా యాక్టివ్ ఉన్నారు. 2 చిత్రపుర కాలనీ ఈ రోజున అక్కడ దాదాపు 10,000 మంది సినిమా కార్మికులకు ఒక గూడు ఏర్పడిందంటే మాత్రం ఖచ్చితంగా ప్రభాకర్ రెడ్డి గారి కృషి చెప్పాలి. ఎవరు వాడుకోలేదు రాజకీయ నాయకులు, ఆయన రాజకీయం వాడుకోలేదు. అంటే ఫస్ట్ నుంచి ఏంటంటే ఆయన కమ్యూనిస్ట్ ఐడియాలజీ కాంగ్రెస్ పార్టీకి కాస్త సపోర్ట్గా ఉండేవాళ్ళు కాబట్టి ఆయన ఎప్పుడు డైరెక్ట్గా ఎప్పుడు రాజకీయాలు, కానీ మొదటి నుంచి కూడా ఆయన ఏంటంటే ఎన్టీఆర్కి వ్యతిరేకమైన. ఎందుకంటే రామారావు గారి మీద తీసినటువంటి సెటైరికల్ మూవీస్ అన్నిటి వెనకాలను కృష్ణ పాత్ర ఎలా, ప్రభాకర్ రెడ్డి గారి పాత్ర కూడా అంతే ఉంది. వాళ్ళిద్దరూ ఫస్ట్ నుంచి ఎందుకు ఎన్టీఆర్ అంటే అంత సపరేట్ ఇంకోటి దశకరత్న దాసనారాయణరావు ఆయన కూడా అంతే. అంటే ఎంపీగా ఆయన కేంద్ర మంత్రిగా కూడా చేశారు, కానీ ఏంటంటే లాస్ట్ రోజుల్లో అంటే ఆయనకి సినిమా రంగంలో ఎంత పేరు అది ఉన్నా కానీ సిబు సోరెన్ యాక్చువల్గా కేంద్రంలో మంత్రి ఉంటే ఆయన శాఖకి బొగ్గుగల్ల శాఖ సహాయ మంత్రిగా ఈయన ఉన్నారు. ఆ టైంలో ఈయన మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఆయన అన్నది ఏంటంటే నా నిమిత్తం లేకుండా కొన్ని జరిగినాయి. ఇప్పుడు ఒకవేళ నేను గనక కల్పిట నా మీద ముద్ర పడితే, అంటే మాతో పర్సనల్ డిస్కషన్లు చెప్పింది ఆయన, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కూడా అందులో భాగస్వామి అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారంగా ఆ శాఖ మంత్రిగా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలను నేను గౌరవిస్తూ అన్ని ఆలోచించే తీసుకుంటారని చెప్పి నేను కొన్ని ఫైల్స్ మీద సంతకం పెట్టాను. తప్పితే డైరెక్ట్గా ఏదో నేను లబ్ధి పొందడం కోసమో ఇది అవినీతి జరుగుతుందని తెలుసో నేను చేసింది కాదు అని చాలా కరాఖండ్గా చెప్పారు. కాబట్టి కానీ ఒక రకంగా రాజకీయాల్లో జాతీయ స్థాయిలో మంత్రిగా చేసి ఒక చిన్నపాటి ఒక ముద్ర పడిన వాళ్ళు ఆయన. అంటే ఇక్కడ తెలుగు వాళ్ళలో పరిచయంగా చూస్తే మన చిరంజీవి కేంద్ర మంత్రి చేశారు, కృష్ణరాజు చేశారు, దాస నారాయణరావు చేశారు. ఇలా సరే ఇక చాలా టీడీపీ తరఫున ఎన్టీ రామారావు గారు జాతీయ రాజకీయాల్లో ఎన్డీఏలో చక్రమే తిప్పేశారు ఆయన, కన్వీనర్గా ఉన్నారు. కాబట్టి ఆ రకంగా సినిమా రంగానికి చెందిన వాళ్ళు రాజకీయ నాయకులు ఇదంతా పెద్దవాళ్ళు ఇంకా కాకుండా సినిమా యాక్టర్లు సీరియల్ యాక్టర్లు ఊరికి ప్రచారం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి అవునవును. అంటే రామారావు అలీకి కూడా లాస్ట్ టైము మొన్న అన్నది ఏంటంటే ఖచ్చితంగా సీట్ వస్తుంది ఆయనకి, ఆధోని ఐ థింక్ ఆధోని నుంచి అక్కడి నుంచి పోటీ చేస్తారని అని అన్నారు, కానీ ఎందుకో మొత్తానికి లేరు. అలాగే పోసాని కృష్ణమురళి ఇప్పుడు అక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు,
ఆయన పీఆర్పీ కూడా సపోర్ట్ చేశారు, పీఆర్పీ తరపు నిలబడ్డారు కూడా, పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేశారు, పీఆర్పీకి సపోర్ట్ చేశారు. ఆయన ఒక్కొక్కసారి ఎన్నికల్లో ఒక రకంగా ఫైర్ బ్రాండ్ కాబట్టి ఇక ఆయన ఏదైనా కానీ తన వాదనని గట్టిగా ఇన్పించగలిగారు. పరుచూరు బ్రదర్స్ ఎక్కడ డైరెక్ట్ గా పోటీ చేయలేదు కానీ రామారావు గారికి బాగా సపోర్ట్ ఇవ్వగలరు. ఆయన రాఘవేంద్రరావు పరుచూరు బ్రదర్స్, ఆయన రాఘవేంద్రరావు కూడా పార్లమెంట్ మెంబర్ అయిన వాళ్ళు రాఘవేంద్రరావు ఉన్నారు. అలా టీటీడీ ఇది చేశారు, ఆయన చేశారు. అలాగే ఎస్పీబిసి ఛానల్ ఆయన డైరెక్టర్ పొజిషన్ లో డైరెక్టర్ గా ఉన్నారు. సో చాలా ఈ లెక్కన చాలా మంది ఇంకా చెప్పుకోలేనటువంటి సీరియల్ యాక్టర్లు అయితే గుంపులు గుంపులుగా వెళ్ళి ప్రచారం చేసినట్టు రావాలను ప్రచారం చేస్తున్నారు. ఈసారి ఇప్పుడు ఆర్కే నాయుడు అని సాగర్ క్యారెక్టర్ చేశాడు, అతను కూడా ఇప్పుడు సీరియల్స్ లో బాగా చేస్తున్నాడు. అతను కూడా కొంచెం సినిమాలు చేస్తున్నాడు. అతను కూడా డైరెక్ట్ గా మొన్న పవన్ కళ్యాణ్ పార్టీలో చేరి జనసేనలో చేరి ఇప్పుడు ప్రచారం చేస్తున్నాడు. అలాగే ఆది హైపర్ ఆది డైరెక్ట్ సినిమాలు నిర్మించిన వ్యక్తి, చాలా సినిమాలు తీశారు ఆయన. అలాంటి ఆయన కూడా రాజకీయాల్లో తనదైన ప్రభావం చూపించారు. రామారావు గారు ఫారిన్ వెళ్ళినప్పుడు కొద్ది కాలం ఆయన సీఎం గా కూడా, అంటే ఆపద్ధర్మ సీఎం, ఆపద్ధర్మ కాదు బాధ్యతలు, యాక్టింగ్ సీఎం గా కూడా ఉన్నారు. అలా అదే రవికిషన్, రవికిషన్ మనకు సంబంధం, వారికి సంబంధంలో రవికిషన్ శివారి చాలా 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 సినిమాలు ప్రతి నాయకుడిగా చేస్తున్నారు. అదృశ్యం ఏంటంటే ఈ మధ్య ఒక అమ్మాయి నేను ఆయన కూతురు అని చెప్పి కేసేసింది, కొట్టేశారు, కేసు కొట్టేశారు, లేవు అని చెప్పి కొట్టేశారు. నలుగురేమో పిల్లలు ఉంటారు, అతను కూడా మన ఉత్తరప్రదేశ్ నుంచి గోరఖ్పూర్ నుంచి పోటీ చేసి గెలిచారు. మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం ఆయనకి సీట్ ఇచ్చారు. అలాగే మనోజ్ తివారీ అని చెప్పి, అలాగే హన్స్రాజ్ హన్స్ అని ఢిల్లీ, అలా అలాగే చాలా మంది అంటే సింగర్స్ వీళ్ళు కూడా వాళ్ళు కూడా ఉన్నారు. సరే ఇక రాజ్యసభకి వెళ్ళిన వాళ్ళు షబాన్ ఆజ్మీ కావచ్చు, లతా మంగేష్ కుమార్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మహారాష్ట్ర నుంచి చాలా మంది వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అమితాబ్ బచ్చన్ శివసేనకు వాళ్ళకు బాగా బాగుంది. అలాగే ఊర్మిళ కూడా తెలుగు సినిమాలో చాలా వెళ్ళింది, ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి లాస్ట్ టైం పోటీ చేసి ఓడిపోయింది. గోవింద కూడా ఒకసారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు, ఈసారి ఆ నగ్మా చేసి పోయింది. అలాగే గోవింద కూడా ఈసారి శివసేన చేస్తాడు అన్నారు, కానీ ఈసారి పుత్రంగా అతను లేదులే, నేను ఈసారి ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొను అని చెప్పారు. కానీ సపోర్ట్ అయితే చేస్తున్నారు ఎంపిక ఉన్నారు. అలాగే సునీల్ దత్తు, ఆయన నర్గీస్ పార్లమెంట్కి వెళ్ళిన వాళ్ళలో, వహీదరహమన్ కూడా ఉన్నారు పార్లమెంట్కి వెళ్ళిన, వీళ్ళందరూ కూడా అంటే రాజ్యసభకి స్టోరీ చేస్తే చాలా పెద్దది, పెద్ద సముద్రం వారి అనుకోవచ్చు. అవును, అలా తెలుగుకు సంబంధం ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది, సంబంధం లేనటువంటి చాలా మంది ఉంటారు. చిత్రసీమలో ఎక్కడో చోట తెలుగులో క్యారెక్టర్ చేస్తుంటారు ఖచ్చితంగా. ఇప్పుడు వైద్యరామా నుంచి మొదలు పెడితే వీళ్ళందరూ కూడా తెలుగు సినిమా రంగంతో ఏదో రకంగా అనుబంధం ఉన్నవాళ్ళే, సంబంధం ఉన్నవాళ్ళే. కానీ సిద్ధాంత పరంగా ఆర్ నారాయణమూర్తి, కోట శ్రీనివాసరావు వాళ్ళు మాత్రం ఒకే అంశాన్ని పట్టుకుని ఉన్నారు. అంటే చిత్రం ఏంటంటే ఆర్ నారాయణమూర్తి ఇప్పటిదాకా ఎప్పుడు డైరెక్ట్ గా పాలిటిక్స్ పాల్గొనలేదు, ఇంకొక పోటీ చేయలేదు. ఇంకొకటి ఏంటంటే అతని గురించి కమ్యూనిస్టు పార్టీలో కూడా కొన్ని వర్గాలు అంటే సిద్ధాంతాన్ని ఉపయోగించుకుని ఆయన డబ్బులు సంపాదించాడు అంటారు, కానీ నిజంగా సంపాదించినట్టు ఏం కనిపించదు, సింపుల్ లివింగే ఉంటుంది ఆయన. అయినా కానీ వాళ్ళకి ఎందుకో పెళ్లి కూడా చేసుకోలేదు, వంటర్ వర్షి అయినా కానీ ఎందుకో కమ్యూనిస్టు పార్టీలో అందరికి మాత్రము ఆయన అంటే ఎందుకో పడదు. అంటే మా సిద్ధాంతాన్ని కమర్షియలైజ్ చేసి ఆయన ఏదో లబ్ధి పొందాడు, లాభం పొందాడు అంటారు. అయితే కొంత ఏంటంటే చంద్రబాబు నాయుడు కంటే కూడా వైసీపీకి కొంచెం ప్రోగా మాట్లాడుతుంటాడు ఆర్ నారాయణమూర్తి, ఎందుకంటే ఆయన సొంత ఏరియా. రజాకర్ మూవీలో మాట్లాడింది కూడా బాగా వివాదాస్పదమైంది, వివాదాస్పదమైంది. అవును, ఆయన హిందువుల గురించి పాజిటివ్ గా మాట్లాడాడు. అవును అవును, కొంత ఈ ఇతర మతాలు ఇబ్బంది పెడుతున్నాయి దేశాన్ని అనేటువంటి మాట కూడా ఆయన నోటి నుంచి వచ్చింది. నారాయణమూర్తి కమ్యూనిస్ట్ ఇట్లా ఎట్లా మాట్లాడాడు వచ్చింది. అయితే ఏంటంటే ఆయన సొంత ఏరియాలో, అంటే ఆయన ఉండే ఏరియాలో టీడీపీ వాళ్ళ గురించి ఎన్నోసార్లు అడిగితే చెయ్యని పనిలేదో, వైసీపీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చేశారు అని ఒక రకమైనటువంటి కొద్ది పాజిటివ్ స్టాండ్ అయితే ఆయన కనిపిస్తుంటుంది ఆయన మాటల్లో. అవును, అలా నాకైతే చాలా పెద్ద సముద్రమే మనం కొంతమేరకే స్పృశించగలిగినాం. ఓకే, నిజానికి లోపలికి అయితే చాలా మంది ఉంటారు, ఇంకా చాలా మంది ఉంటారు. ఇంకొక సిరీస్ అయితే ఎన్టీ రామారావుకి సంబంధించిన సిరీస్ చేసుకోవాల్సి వస్తుంది, ప్లస్ ఎన్టీ రామారావు వ్యతిరేకంగా వచ్చిన సినిమాలు, లేకపోతే అనుకూలంగా వచ్చినటువంటి బయోపిక్లు ఇట్లాంటివి కూడా చాలా పెద్ద
ఉంటాయి. ఇది మొత్తానికైతే సినిమాలకు రాజకీయాలకు ఉన్నటువంటి అవినాభావ సంబంధంలో ఏ సినిమా వ్యక్తులు ఎక్కడి నుంచి పోటీ చేశారు, ఎవరు పార్టీలు పెట్టి ఎవరు సక్సెస్ అయ్యారు, ఎవరు ఫెయిలియర్ అనేటువంటి ఒక చరిత్రను మాత్రం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసాం. ఎన్నికల సందర్భంలో ప్రజలకు కొంతమేరకు సమాచారం ఇచ్చేటువంటి ప్రయత్నం మాత్రం జరిగాము. ఇది సినిమాలకు రాజకీయాలకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం.